వైసీపీ నేతలకు ఓట్లు అడిగే నైతిక అర్హత లేదని పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరెడ్డి ప్రశ్నించారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన వైసీపీ నేతలు ఇప్పుడెలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం గ్రామంలో పర్యటించారు. తమ గ్రామానికి వచ్చిన పల్లె సింధూరకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 193 చెరువులు నీటితో నింపుతామని తెలియజేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అహంభావి అని ఆయన చేసిన భూదోపిడీ జలదోపిడీ ప్రజలందరికీ తెలుసునన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో ఉండే అభివృద్ధి ఒకసారి అటు చూడండి, వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అభివృద్ధి చూడండి. శూన్యం అంటే శూన్యం కూడా కాదు, అసలు దాన్ని ఏమనాలో కూడా తెలియదు. ఈ ప్రభుత్వం ఏందో 60 రూపాయలు ఇచ్చినట్టే ఇచ్చి అక్కడ 50 రూపాయలు పీకేసుకుంటున్నారు. మద్య నిషేధం చేయకుండా ఈసారి ఎలక్షన్ లో నిలవడము అని చెప్పిన పెద్దలు మద్య నిషేధం ఎక్కడ చేస్తారో నాకు తెలియదు. అదే కాకుండా కల్తీ బ్రాండ్లు అమ్ముతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలోనూ ఎవ్వరు కూడా ఆనందంగా లేరు. మహిళలు ఆనందంగా లేరు, యువకులు ఆనందంగా లేరు, రైతులు ఆనందంగా లేరు. రైతులకు రావాల్సిన సబ్సిడీలు, రుణమాఫీలు ఏవి కూడా వైసీపీ ప్రభుత్వం చేయలేదు గత 5 సంవత్సరాలుగా. ఇంకా పిల్లలకి తీసుకో ఆయుధం ఉంది. మళ్ళీ రాతి యుగంలోకి వెళ్తారో, బంగారు భవిష్యత్తుని మీ చేతుల్లో నిర్మాణం చేసుకుంటారో మీ చేతిలో ఉంది. అర్జునుడికి ఎలా అయితే బాణం వేసేటప్పుడు పిచ్చుక కన్ను మాత్రం కనిపిస్తుందో, ఈ రాబోయే 13 రోజులు మీకు పసుపు రంగు మాత్రమే కనపడాలి, సైకిల్ గుర్తు మాత్రమే కనపడాలి అని కోరుకుంటున్నాను.